హలో, హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ స్ట్రీమ్లో ప్రతి చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ 3 చాప్టర్స్ లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఏదైనా ఒక ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ p1 x² + p2 x + p3 = 0 ఈ మోడల్లో ఉంటే ఆల్ఫా బీటా గామా అనేవి రూట్స్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ p1. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు p2. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్స్ టు మైనస్ p3. ఒకటి గమనించండి, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ఫా ఇంటూ బీటా, బీటా ఇంటూ గామా, గామా ఇంటూ ఆల్ఫా, ఇలా రౌండ్గా వస్తుంది. ఓకేనా, అలా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సింబల్స్ చూడండి, మైనస్ ప్లస్ మైనస్. ఓకేనా, నెక్స్ట్ ఏదైనా ఒక ఈక్వేషను x^4 + p1 x³ + p2 x² + p3 x + p4 = 0 ఈ మోడల్లో ఉంటే ఆల్ఫా బీటా గామా డెల్టా అనేవి రూట్స్ అనుకుంటే ఏమవుతుంది చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్స్ టు మైనస్ p1. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ డెల్టా ప్లస్ ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా ప్లస్ బీటా ఇంటూ డెల్టా ఇస్ ఈక్వల్స్ టు p2. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ప్లస్ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ప్లస్ గామా ఇంటూ డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ p3. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈక్వల్స్ టు p4. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి, ఇలా రాసుకోండి ఆల్ఫా బీటా గామా డెల్టా అని. ఇవి చాలా ఇంపార్టెంట్ మా, ఎందుకంటే 7 మార్క్స్ ప్రాబ్లమ్స్లో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములాస్ తెలియాలి. అందుకే అంత స్లోగా అంత క్లియర్గా చెప్తున్నా, వినండి. ఆల్ఫాతో అన్నీ చేయండి, ఆల్ఫా ఇంటూ బీటానా, ఆల్ఫా ఇంటూ గామానా, ఆల్ఫా ఇంటూ డెల్టా. అలా చేసిన తర్వాత బీటా తీసుకోండి, బీటా ఇంటూ గామా, బీటా ఇంటూ డెల్టా, తర్వాత గామా ఇంటూ డెల్టా. అవే ఇవి కావాలని చెక్ చేసుకోండి, ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ గామా, ఆల్ఫా ఇంటూ డెల్టా, బీటా ఇంటూ గామా, బీటా ఇంటూ డెల్టా, మళ్ళీ తర్వాత గామా ఇంటూ డెల్టా. ఎక్కడున్నది, ఇక్కడ. ఇక్కడ ఎలా అయినా ఉండి ఆర్డర్ అయితే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, 3 అనేది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఆల్ఫా బీటా గామా, బీటా గామా డెల్టా, గామా డెల్టా ఆల్ఫా, డెల్టా ఆల్ఫా బీటా, జస్ట్ రౌండ్. ఓకేనా, ఆల్ఫా బీటా గామా, బీటా గామా డెల్టా, గామా డెల్టా ఆల్ఫా, డెల్టా ఆల్ఫా బీటా. ఓకేనమ్మా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది ఆల్ఫా బీటా గామా డెల్టాల్లో చెప్పా కదా. మీకు టెక్స్ట్ బుక్లో అయితే α1 α2 α3 α4 ఈ మోడల్లో ఉంది. మీకు ఏది ఈజీ అయితే అది గుర్తుపెట్టుకోండి మా, ఇది కరెక్టే, ఇది కరెక్టే. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇలా కూడా చేశారు టెక్స్ట్ బుక్లో, సో రెండు కరెక్టే. మీరు ఆల్ఫా బీటా గామా డెల్టా అనేవి కన్ఫ్యూజింగ్గా అనుకుంటే α1 α2 α3 α4 ఇలా అనుకునేనా చేసుకోండి. సేమ్ ఫార్ములాస్. ఓకేనా, సేమ్ మోడల్. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎ క్యూబిక్ ఈక్వేషన్ వెన్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ ఎలా తీసుకుంటాం, దెన్ దే ఆర్ టేకెన్ యాజ్ a a + d a - d. నెక్స్ట్ ఇంకొక టర్మ్స్ కావాలంటే ఎలా తీసుకుంటాం, a + 2d a - 2d. తెలుసు కదా, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే ఎలా తీసుకుంటాం, a ar a/r. హెచ్పీలో అయితే 1/a 1/a + d 1/a - d. నెక్స్ట్ అయితే 1/a + 2d 1/a - 2d. ఇక్కడ ar² ar³, ఇక్కడ a/r a/r² అలా వస్తుంది. ఏపీ జీపీ హెచ్పీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. నెక్స్ట్ చూడండి, ఫర్ అన్ ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1, -1 ఈజ్ ఎ రూట్. అండ్ ఫర్ అన్ ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2, 1 ఈజ్ ఎ రూట్. ఇది కూడా మీకు 7 మార్క్స్ ప్రాబ్లంలో చాలా యూజ్ అవుతుంది మా. ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 అయితే -1 అనేది రూటు, క్లాస్ 2 అయితే 1 అనేది రూటు. అదే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే 1 - 1 అనేవి రూటు. మీరు అడగచ్చు, ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయితే దానికి ఏం లేదు మా, మనకి ఉండేవి ఇవే. ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయితే -1 √2. అదే ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే 1 అనేది రూటు. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే 1 - 1 అనేవి రూట్స్. ఓకేనా, ఇవే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ చాప్టర్లో ఎక్కువగా ఫార్ములాసే ఉంటాయి మా, ఫార్ములాస్ పైన చాప్టర్లో ప్రాబ్లమ్స్ అన్నీ డిపెండ్ అయింటాయి. సో చూడండి, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, n ఫ్యాక్టోరియల్ అంటే దాన్ని n(n-1) ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, లేదంటే n(n-1)(n-2) ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఒకటి చెప్తాం. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే 5(4) ఫ్యాక్టోరియల్ రాయొచ్చు,
లేదంటే 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, లేదంటే 5 × 4 × 3 × 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, లేదంటే 5 × 4 × 3 × 2 × 1, ఏదైనా కరెక్ట్ ఏమో. సో దానికి ఈ ఫార్ములా. నెక్స్ట్ ఎన్పిఆర్కి ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. అదే ఎన్పిఆర్. ఇఫ్ ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అయితే ఫార్ములా ఏమవుతుందండి? n × n-1 pr-1. ఆర్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 అయితే n × n-1 × n-2 pr-2. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఏ టైం. ఒక n డిసిమిలర్ థింగ్స్ ఆర్ అనేవి ఒక్కసారిగా తీసుకుంటే కంటైనింగ్ లైక్ పర్టికులర్ థింగ్, ఒక పర్టికులర్ థింగ్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఏమవుతుంది ఫార్ములా? r × n-1 pr-1. నాట్ కంటైనింగ్ ఏ పర్టికులర్ థింగ్, n-1 pr. కంటైనింగ్ ఏ పర్టికులర్ థింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, n-1 pr-1. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయి అనేవి. కంటైనింగ్ ఏ పర్టికులర్ థింగ్ అయితే r × n-1 pr-1, నాట్ కంటైనింగ్ అయితే n-1 pr. కంటైనింగ్ ఏ పర్టికులర్ థింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ అయితే n-1 pr-1. గుర్తుంటుందా? స్మా ఇది కూడా 4 మార్క్స్ ప్రాబ్లమ్కి ఇంపార్టెంట్. ఫార్ములా చూడండి, ఆర్ డిజిట్ నంబర్స్ సమ్ ఆఫ్ ఆల్ ఆర్ డిజిట్ నంబర్స్ అని అడుగుతారు. n డిజిట్స్ ఇచ్చింటారు అంటే సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నంబర్స్, ద గివెన్ నంబర్స్ ఆర్ 1, 2, 3, 4, 5, 6 అలా ఇచ్చింటారు. గుర్తుందా మీకు? దానికి సంబంధించిన ఫార్ములా ఏంటో చూడండి. n-1 pr-1 × sum of all n digits × 1, 1, 1 r times. ఏంటి? సమ్ ఆఫ్ ద ఆర్ డిజిట్ నంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద గివెన్ n డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్ r < n > 9 ఈస్ n-1 pr-1 × sum of all n digits × 1, 1, 1 r times. ఒకవేళ ఆ n డిజిట్స్ ఇచ్చింటారే దాంట్లో 0 ఉంటే ఫార్ములా ఏమవుతుంది చూడండి. n-1 pr-1 × sum of the digits × 1, 1, 1 r times, సేమ్ అక్కడ దాకా సేమ్, మైనస్ n-2 pr-2 × sum of the digits × 1, 1, 1 r-1 times. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మా 4 మార్క్స్ ప్రాబ్లమ్ ఇస్తే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n డెసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఎ టైమ్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలో. రిపిటేషన్ అలో చేసినప్పుడు ఫార్ములా ఏంటి? n పవర్ r. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n డెసిమిలర్ థింగ్స్. సర్క్యులర్ పర్ముటేషన్స్ గుర్తుందా? ఇలా రౌండ్ టేబుల్గా కూర్చున్నారు అలాంటి దాంట్లో పర్ముటేషన్ ఫార్ములా ఏంటి? n-1 ఫ్యాక్టోరియల్. తర్వాత ఇన్ ద కేస్ ఆఫ్ హ్యాంగింగ్ టైప్ సర్క్యులర్ పర్ముటేషన్స్ లైక్ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్, చైన్ ఆఫ్ బెడ్స్, దీనిలోకి సర్క్యులర్ పర్ముటేషన్కి ఫార్ములా ఏమవుతుంది? 1/2 × n-1 ఫ్యాక్టోరియల్. సర్క్యులర్ పర్ముటేషన్ అయితే n-1 ఫ్యాక్టోరియల్. అదే చైన్ ఆఫ్ బీడ్స్, గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ వాటికి సర్క్యులర్ పర్ముటేషన్స్కి ఫార్ములా ఏమవుతుంది? 1/2 × n-1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఒక n థింగ్స్ తీసుకుంటే దాంట్లో p థింగ్స్ అనేది ఒకలాగా, q థింగ్స్ ఒకలాగా, r థింగ్స్ ఒకలాగా ఉన్నాయి, మిగిలినవి సపరేట్గా ఉన్నాయి. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్కి ఫార్ములా ఏమవుతుంది? n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ × q ఫ్యాక్టోరియల్ × r ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎన్సీఆర్ ఫార్ములా, n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ × r ఫ్యాక్టోరియల్. ncr = nc n-r, ఈ రెండు ఈక్వల్ అని తెలుసు కదా. nc0 = ncn, ఈ రెండు ఈక్వల్. nc1 = ncn-1, ఈ రెండు ఈక్వల్. ఒకవేళ ncr = ncs అయితే r = s అవుతుంది, లేదా n = r+s అవుతుంది. దీని మీద ఆల్మోస్ట్ చాలాసార్లు 2 మార్క్స్ ప్రాబ్లమ్ ఇచ్చారు, సో కేర్ఫుల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ n సైడ్స్, ఫార్ములా ఏమవుతుంది? n × n-3/2. దీని మీద కూడా 2 మార్క్స్ ఇచ్చారు మా కొన్ని క్వశ్చన్ పేపర్స్లో. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ m + n + p థింగ్స్ ఇంటూ 3 గ్రూప్స్ ఆఫ్ mnp థింగ్స్ ఈజ్ m + n + p ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ × n ఫ్యాక్టోరియల్ × p ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ mn థింగ్స్ ఇంటూ m ఈక్వల్ గ్రూప్స్ ఈజ్ mn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ n × m ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ చాప్టర్ బైనోమియల్ థీరం. ఈ యొక్క ఫార్ములా మనకు చాలా యూజ్ అవుతుంది కదా. xn(x^n) = nc0 xn (a^1) + nc2 xn-2 a^1 + nc3 xn-2 a^2 + nc4 ncr xn-r a^1 + nc1 ncn(x0) a^n. tr + 1 =
ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. ఇది ఎన్ని ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం కదా ఈ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, సీ నాట్ ప్లస్ సీ వన్ ప్లస్ సీ టూ ప్లస్ అండ్ సో ఆన్ సిఎన్ ఈక్వల్స్ టు 2 పవర్ n, సీ నాట్ మైనస్ సీ వన్ ప్లస్ సీ టూ మైనస్ సీ త్రీ ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ సిఎన్ ఈక్వల్స్ టు 0, సీ నాట్ ప్లస్ సీ టూ ప్లస్ సీ ఫోర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్స్ టు సీ వన్ ప్లస్ సీ త్రీ ప్లస్ సీ ఫైవ్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్స్ టు 2 పవర్ n-1. దీనికి ప్రూఫ్ కూడా ఉంది కదా. నెక్స్ట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై 2. దీని మీద 2 మార్క్స్ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ మా, గుర్తుందా? ఇలాంటి ఎక్స్పాన్షన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగితే ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ సారీ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై 2. నెక్స్ట్, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ మిడిల్ టర్మ్, మిడిల్ టర్మ్ ఏమవుతుంది, టీ ఎన్ బై 2 ప్లస్ 1. ఈవెన్ టర్మ్స్ అయితే మిడిల్ టర్మ్ ఏంటి, టీ ఎన్ బై 2 ప్లస్ 1. ఎన్ అనేది ఆడ్ అయితే రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి, అవేంటేంటివి, టీ ఎన్ ప్లస్ 1/2, టీ ఎన్ ప్లస్ 3/2. అదే ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని అడిగితే ఎన్ ప్లస్ 1 టర్మ్స్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఎన్ ప్లస్ 1 టర్మ్స్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ పవర్ ఎన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2/2 టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్, 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 1 - n/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² మైనస్ ప్లస్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అండ్ సో ఆన్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఈ సిరీస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దాన్ని షార్ట్కట్లో ఇలా రాసుకోవచ్చు, సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ r ఎన్ ప్లస్ 1 r - 1 cr ఇంటూ ఎక్స్ పవర్ ఆర్, ఓకేనా? నెక్స్ట్, 1 - x హోల్ పవర్ - n ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ n/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అండ్ సో ఆన్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దట్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 cr ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. ఈ రెండు ఒకటేమా, దీనికి ఒకదానికి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తుంది, దీనికి అన్ని ప్లస్లు వస్తాయి, అంతే డిఫరెన్స్. గుర్తుపెట్టుకుంటారా? నెక్స్ట్ చూడండి, సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 0 టు n, సిఆర్ ఈక్వల్స్ టు 2 పవర్ n, సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 1 టు n, ఆర్ ఇంటూ సిఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ 2 పవర్ n-1, సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 2 టు n, ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఇంటూ సిఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 2 పవర్ n-2, సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 1 టు n, ఆర్ స్క్వేర్ ఇంటూ సిఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ 2 పవర్ n-2. ఇవి పెద్దగా అంతగా యూజ్ అవ్వు, కానీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్కి ఏమన్నా అడగచ్చు అన్న ఉద్దేశంతో ఇవి చెప్పాలి, ఓకేనా? నెక్స్ట్, ఈ 4 ఫార్ములాస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ మా. ఈ 4 ఫార్ములాస్ తెలిస్తేనే ఒక 7 మార్క్స్ ప్రాబ్లం మీరు రాయగలరు. ఆ ఫార్ములాస్ ఏంటో చూడండి కేర్ఫుల్గా. 1 ప్లస్ x హోల్ పవర్ p/q = 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p (p-q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q)² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ p (p-q) అండ్ సో ఆన్ p - r - 1 q/r ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ పవర్ r ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1 - x హోల్ పవర్ p/q = 1 - p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p (p-q) / 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ r (p(p-q) / 1 p-r - 1 q / r ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ పవర్ r ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ p/q = 1 - p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p(p-q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ r ఇంటూ p(p-q) అండ్ సో ఆన్ p + r - 1 q / r ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ పవర్ r ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ p/q = 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p(p-q) / 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ p(p-q) / 1 q / r ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ పవర్ r ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ.
కొంచెం కష్టమే, కానీ గుర్తుపెట్టుకోండి. ఈ క్యూ టర్మ్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఫస్ట్ సిరీస్ ఎలా వస్తుందో చూడండి. ఈ రెండింటికి సిరీస్ ఒకటే చూడండి, రెండు ఒకటేనా? కానీ ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఈ రెండు ఒకటే, ఇక్కడ కూడా అంతే, ప్లస్ మైనస్ వస్తుంది, ఇవన్నీ ప్లస్లు వస్తాయి. అర్థమైందా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి. దీనికి ప్లస్లు వస్తాయి, దీనిలో ప్లస్ మైనస్లు వస్తాయి, దీనిలో ప్లస్ మైనస్లు వస్తాయి, దీనికి అన్ని ప్లస్లు వస్తాయి. ఇక్కడ లోపల పక్క పి మైనస్ క్యూలు వస్తాయి, ఈ రెండింటికి పి ప్లస్ క్యూలు అలా వస్తాయి. ఇలా ఏంటి డిఫరెన్స్లు? బట్టి కొట్టద్దండి, బట్టి కొడితే గుర్తుపెట్టుకోవడం కష్టం. ఈ నాలుగిటికి ఏంటి డిఫరెన్స్లు? ఫస్ట్ రెండిట్లో పిపి మైనస్ క్యూలు వస్తాయి, నెక్స్ట్ రెండిట్లో పిపి ప్లస్ క్యూలు వస్తాయి. ఇక్కడ ఫస్ట్ దానికి అన్ని ప్లస్లు వస్తాయి, నెక్స్ట్ దానికి ప్లస్ మైనస్లు వస్తాయి, నెక్స్ట్ ప్లస్ మైనస్లు వస్తాయి, నెక్స్ట్ అన్నిటికీ ప్లస్లు వస్తాయి. దేనికి వస్తాయి? ఇవి కన్ఫామ్గా గుర్తుండాలి కదా. ఇక్కడ చూడండి, లోపల పక్క ప్లస్, పవర్లో ప్లస్. లోపల పక్క మైనస్, పవర్లో ప్లస్. లోపల పక్క ప్లస్, పవర్లో మైనస్. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. అలా ఉంటే దేనికి ఏమేమి వస్తాయని మీకు నచ్చినట్టుగా గుర్తుపెట్టుకోండి. కానీ ఎలా అయినా సరే ఈ నాలుగు ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు ఫార్ములాస్ వస్తే ఒక 7 మార్క్స్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనమ్మా? దీంతో ఈ 3 చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.